నియంత్రణను పాటించండి. కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ స్వీయ నియంత్రణను పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 411 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరాన్ని పాటించాలని, ఇండ్ల నుండి బయటకు ఎవరూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల కర్నూలు పట్టణాల్లో కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు. రెడ్ జోన్ ఏరియాల్లో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర సరుకులు కావాల్సిన వారు హెల్ప్ లైన్కు సమాచారం ఇస్తే మీ ఇండ్ల వరదకే సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. నమస్కారం. మన కర్నూలు జిల్లాలో ఈరోజు కొత్తగా 25 పాజిటివ్ కేసెస్ నమోదైంది. దీంతో పాటు కలిపి మొత్తం మన జిల్లాలో 411 కేసెస్ నమోదైంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే మనకు కర్నూలు టౌన్లో మాత్రమే, కర్నూలు సిటీలో మాత్రమే 250 దాకా నమోదైంది. మళ్ళీ నంద్యాల టౌన్లో 79, నంద్యాల టౌన్లో 9, మొత్తం 88 నంద్యాల ఏరియాలో ఇదైంది. మళ్ళీ మనకు ఎక్కువ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి నంద్యాల టౌన్, కర్నూలు టౌన్ కాకుండా డబుల్ డిజిట్లో వస్తూ ఉంది. అందరికీ నేను తెలియజేసినది ఏమంటే, దయచేసి అందరం కూడా వాళ్ళు ఇంటికి పరిమితమై ఉండాలి. ఈ హ్యాండ్ వాష్, హైజీన్ కానీ ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా COVID-19 సిమ్టమ్స్ ఉంటే, ఇప్పుడు సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఈ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరం కూడా మాస్క్ వేసుకోవడం, తర్వాత ఖచ్చితంగా బయటకు రాకుండా ఉండడం, ఒక్కవేళ ఎసెన్షియల్ కమాడిటీ కోసం మేము అలౌ చేసిన టైంలో రావాలంటే ఇంటికి ఒక్కరే ఇమ్మీడియట్గా వచ్చేసి వెళ్ళిపోవడం, వస్తున్నప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఫిజికల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరితో చేస్తున్నప్పుడు దూరంగా ఉండి మాట్లాడడం, దూరంగా ఉండి ఇవన్నీ చేసుకోవడం అన్నీ కూడా పాటించాలి. మనము ఎంతవరకు దూరంగా ఉంటామో, ఎంతవరకు ఇంటికి పరిమితమై ఉంటామో అప్పుడే ఈ కరోనా వ్యాప్తి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే, ముఖ్యంగా 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, కోమార్బిడిటీస్ ఉన్న కానీ, ఏదైనా వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ పేషెంట్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి సెపరేట్గా ఒక రూమ్ పెట్టుకోవాలి, సెపరేట్గా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎవరు కూడా వెళ్లకుండా చూసుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అలాంటి వాళ్ళకి మేము ఇప్పుడు నుంచి కోమార్బిడిటీస్, తర్వాతే ఎల్డర్స్, వీళ్ళ మీద ఎక్కువ టెస్టింగ్ చేయమని చెప్పేసి మా మెడికల్ ఆఫీసర్స్కి, మా డాక్టర్స్కి చెప్పడం జరిగింది. దయచేసి వాళ్ళకి ఇమీడియట్గా టెస్టింగ్ చేసుకోండి. ఇమీడియట్గా వాళ్ళకి శాంపుల్ కలెక్షన్, మా వాళ్ళు వస్తున్నప్పుడు దయచేసి వాళ్ళకి శాంపుల్ కలెక్షన్కి సహకరించి చేయండి. ఎందుకంటే వాళ్ళకి మనకు ఈ కరోనా పాజిటివ్ అనేది వస్తే మళ్ళీ వాళ్ళకి తీవ్రతంగా వాళ్ళని అఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను. లాక్డౌన్ని ఇంకా కఠినంగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. కంప్లీట్ కర్ఫ్యూ కూడా చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ముఖ్యంగా కర్నూలు టౌన్లో, నంద్యాల టౌన్లో, నిన్న కూడా నేను రెడ్ జోన్ ఏరియాలో కూడా పర్యటించడం జరిగింది. నేను ఎస్పీ గారు అక్కడక్కడ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కొంతమంది బయటకు రావడం అనేది జరుగుతుంది. దయచేసి వాళ్ళు కూడా బయటకు రాకుండా ఉండాలి. మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మొత్తం కూడా మీ ఇంటికి డోర్ డెలివరీ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి. ఆ సమస్యను కూడా మేము పరిష్కారం చేస్తున్నాము. కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యని అప్పటికప్పుడు మేము తెలుసుకుని ఇమీడియట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని పరిష్కారం చేస్తూ ఉంటున్నాము. దయచేసి అందరూ కూడా ఇంటికి పరిమితమాకి కరోనాకి దూరం అవ్వాలని కోరుతున్నాము.